కొన్ని కారణాలు చిన్న దినం నా జగన్ గారి మేనిఫెస్టోలో ముస్లిం సోదరులకి ఏమాత్రం కూడా పనికిరాని అవన్నీ ప్రకటించడం జరిగింది. కానీ తెలుగుదేశం అంటే బడుగు బలహీన మైనార్టీ కోసము మైనార్టీ కోసమే పుట్టినది తెలుగుదేశం పార్టీ. ప్రధాన క్రిసిస్ ఎన్టీ రామారావు గారు హయాంలోనే తెలుగుదేశంలో ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన మైనార్టీల కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రతి ఒక్కరిని గుర్తించి పెద్ద ఆయన శ్రీశ్రీ నందమూరి తారక రామారావు గారు మా ముస్లిం సోదరులను కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, గెలిపించుకోవడం, మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. ఆనాడు కూడా మాకు దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ నీళ్ళు అని ఇచ్చడం జరిగింది. అంతేకాకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశమే. ఎందుకంటే మనలో బడుగు బలైన వర్గాల్లో కాకుండా మైనార్టీలో అత్యధిక శాతము కష్టజీవి మీద ఆధారపడింది కాబట్టి ఇది మైనార్టీ ఫైనాన్స్ ద్వారా భూతం కల్పించి దానికి ఆ రోజు ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది కూడా తెలుగుదేశం పార్టీ. అట్లాగనే 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకి ఇంకో రకంగా సహాయం చేసినాడు. మళ్ళీ 1999లో బీజేపీతో మద్దతు ఉండినప్పుడు మనకు ఆ కాలంలో కొంతమంది మంత్రులు మన మైనార్టీ మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. కానీ రాజీనామా చేసి ఏమొస్తుందని చెప్పి ఆ రోజు మా కమిటీకి పిలిపించి లాల్జాన్ బాషా గారికి, షరీఫ్ గారికి, యూసుఫ్ అలీ గారికి, ఫారూక్ గారికి, నేను, షరీఫ్ గారు అందరూ కలిసిపోతే మీ కులానికి మీ మతానికి ఏం కావాలో అడగండి, నేను బీజేపీతో పోతుంటాను, గవర్నమెంట్ నడపాలా, ప్రభుత్వం నడపాలా, డెవలప్మెంట్ కోసం వాళ్ళతో చేయగలిగినాం కానీ మీకు ఎటువంటి దోకా కాదని చెప్పి ఆ రోజు రోషిణి పథకము, దుకాన్ మకాను, అట్లానే దుమ్మా గ్రూప్ నుంచి కూడా మా మహిళలకి కూల వ్యాపారం కానీ చేత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ట్యాక్సీ డ్రైవర్లు ఉండే వాళ్ళకి ఓనర్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా చూసి తప్పకుండా ఆ రోజు మేము హజ్జుకు పోవాలంటే బెంగళూరు లేకపోతే బాంబేకు పోయి ప్రయాణం చేస్తాను. అలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి సహకరించి మన కోఆర్డినేషన్ చేసి హజ్జుకి పోయేదానికి చేసినారు. సబ్సిడీ ఇప్పించింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది ముస్లింల కోసం. అంతేకాకుండా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో నాంపల్లి దగ్గర పెద్ద హజ్ హౌస్ కట్టింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఇంతేకాకుండా యూనివర్సిటీలు కట్టినారు, యూనివర్సిటీ కర్నూలులో ఇచ్చినారు మనకి, ఉర్దూ అకాడమీ యూనివర్సిటీ ఇచ్చినారు. ఇప్పుడుండే ప్రభుత్వం ఏమిచ్చిందో వాళ్ళకి అడగల మనము, మేము ఇది చేసినాము ఇది చేసినాము అంటున్నారు. నవరత్నాలు చూసేదానికే కానీ మనకి ఎటువంటి పనికి రాలే. ఇంకో మళ్ళీ మొన్న 2014 గెలిచిన తర్వాత దుల్హన్ పథకం ద్వారా ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా మా ముస్లిం మహిళలకి కార్డు ప్రింట్ అయింది అంటేనే 50,000 శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వము ఆంక్షలు పెట్టినారు మనకి, 10th క్లాస్ చదివి ఉండల్లా, కర్ణాటక నుంచి పెళ్లి చేసుకొని రాకూడదు, మన బాబుని కర్ణాటక ఇస్తే మేము డబ్బులు ఇవ్వము అని ఎన్నో ఆంక్షలు పెట్టినారు. అటువంటి ఆంక్షలు పెట్టిన ఈ ప్రభుత్వంకి తెలుగుదేశానికి ఓట్లు వేయాలా, జగన్కి ఎందుకు వేయకూడదు అనే దానికి ఇది ఉదాహరణ. అంతేకాకుండా డిప్యూటీ సీఎం గారు మన అంజద్ బాషా గారికి ఇచ్చినారు, చాలా థ్యాంక్స్. కానీ అతను ఉండే చోటనే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమందరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ వాసులకి అందరికీ కూడా కడప, తెలంగాణ మన కోస్తా జిల్లాలకి విజయనగరం, విజయవాడ, వైజాగ్ వాళ్ళకి అక్కడ 3 హజ్ హౌసులు కూడా నిర్మాణం చేసేదానికి చంద్రబాబు ముందుకు వచ్చి 85-90% రెడీ అయిపోయిన హజ్ హౌస్ ఒకటి కడపలో ఉంది. కానీ ఇంతవరకు దాన్ని పట్టించిన పాపాన అదే ఓడిపోలేదు. ఉర్దూ హాస్టల్స్ కట్టినారు గుంటకల్లో కొన్ని వందల కోట్లు, దాంట్లో మహిళా హాస్టల్ కట్టినారు, బాయ్స్ హాస్టల్ కట్టినారు. ఈరోజు బాయ్స్ హాస్టల్ కట్టిన దానికి ఆర్టీ ఆఫీస్కి ఇచ్చినారు ఈ గవర్నమెంట్లో. మహిళా హాస్టల్కి ఇచ్చిన 1 కోటి రూపాయలు ఇచ్చిస్తే అది ఓపెనింగ్ చేసుకునే దాన్ని పాపాన పోలేదు, అసాంఘిక శక్తులు చేసుకొని ఆడ లేనిపోయినవన్నీ చేస్తున్నారు. ఇవి ఉదాహరణ మీ పత్రికా విలేకరులకు అందరూ తెలుసు. మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఉండి కూడా ఏం చేస్తున్నారు అనంతపురం డిస్టిక్ అనేది తెలుసల్లా. ఇంకోటి మనకి ఏదైతే మన కులానికో మన మతానికో మా ముస్లిం సోదరు పాటుపడతారో అటువంటి వాళ్ళ కోసం మనం పని చేయాల్సింది ఉంది. ఇవన్నీ వివరించి దాని ఓట్లు మనకు ఎందుకు వేయాలనే చెప్పేదాన్ని వివరించి మన ముస్లిం ఓట్లు మా తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. కానీ నమ్మి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా వాళ్ళు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఒక ఛాన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కట్టగట్టుకుని వాళ్ళకు ఓట్లు వేసింది కరెక్టే.
కానీ వాళ్ళు ఏం చేసింది పాపాన పోలే మనకి. విదేశీ విద్యాలు మనకుంటే దానికి 2 లక్షలు కూడా మనం ఖర్చు పెట్టుకుంటే దానికి స్తోమత లేకుంటే దాదాపు 20 లక్షలు 18 లక్షలు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు గారు విదేశీ విద్యకు పంపించింది. దాంట్లో ఉదాహరణకి ఇవిడే ఉన్నారు, అనంతపురంలో అరవింద నగర్ హమీద్ సాబ్ గారికి కుమారుడికి విదేశీ విద్యకు పంపించి 20 లక్షలు శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు అవుతుంది. దాంట్లో బాగానే హిందూపురంలో ఒక ఆమెకి కూడా 18 లక్షలు శాంక్షన్ చేసి పంపిస్తే తీరా మా గవర్నమెంట్ చేంజ్ చేస్తేనే ఆమెకి అక్కడ లేని డబ్బులు పోలేకుండా పెట్రోల్ బంకులో పని చేసుకుని వాళ్ళ భార్య కూడా మన తాడేపల్లి గూడెం కాడపోయి ధర్నా చేసింది కూడా మనకు తెలిసింది. కానీ ఏమి చేయలేదు, ఏమి చేయలేదు, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు ఇలా, మినిస్టర్లు ఇలా, ఎంపీలు ఇలాగంటారు, ఎందుకు లేదు. ఆ పోస్ట్ ఇలాగకుండా చంద్రబాబు గారి సొంతాన్ని పెట్టుకుని ఒగ్గోడు ఆస్తులు కాపాడినాడు, మాకు సంరక్షణ చేసింది కూడా చంద్రబాబు గారే. కానీ వీళ్ళు పెట్టుకుని ఏం చేసినారు చెప్పండి, ఎమ్మెల్యేలు ఇచ్చినా మినిస్టర్లు ఇచ్చినా మా కులం గురించి కానీ మన మతం గురించి కూడా ఏ దినం కూడా మాట్లాడిన పాపాన పోలేదు. పదవులు తీసుకుని కుర్చీలకు అలంకారంగా ఉన్నారు కానీ మాకు సహకరించిన పాపాన పోలేదు ఆ ప్రభుత్వంలో ఈ పోస్టులు ఉన్న వాళ్ళు. ఈరోజు మా దగ్గర లేదంటారు. కొన్ని సమీకరణలు చూసిన తర్వాత పార్టీ కట్టుబడి మేమందరూ కూడా పనిచేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మన నమ్మకం బీజేపీతో కలిసినా కూడా అది ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మన రాష్ట్రంలో బీజేపీతో కలిసిన చంద్రబాబు ఏ రోజు కూడా సెక్యులరిజానికి దెబ్బతీయలేకుండా ప్రభుత్వం నడిపినాడు. ఎందుకంటే మత సామరస్యం గురించి బాగుపడుతున్నాడు, మత కల్లాలలో లేవు, మా మసీదు మరమ్మతులకి ఇచ్చినాడు, మోజన్ల ఇమాములకి జీతాలు ఇచ్చినాడు. ఇన్ని చేసిన చంద్రబాబు గారికి మనం చేదోడు వాదోడుగా ఈ ఎన్నికలు ఎన్నుకుంటే రాబోయే తరానికి మా పిల్లలు బాగుపడతారు, మేము బాగుపడతాము, ఉపాధి కల్పిస్తాడు, ఒక నమ్మకం ఉంది, విదేశంలో ఇద్దరు చదివేదాన్ని మా పిల్లలు కూడా పోయి ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి మీకు ఓటు అడిగే అర్హత మీకు లేదు, మాకు అడిగే అర్హత ఉంది. ఎందుకంటే మాకు చేసినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. మీరు ఏం చేసినారో చెప్తే కోని అనంతపురంలో నియోజకవర్గంలో 10 మంది కన్నా తులాన్ పథకం మీరు ఇచ్చినారా? మేయర్ గారు ఉన్నారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు, మార్కెట్ యాడ్ చైర్మన్, మీరు ఇంతమంది కొలుసుకున్నారు, 10 మందికి కూడా ఈరోజు దులాన్ పథకం లేదు, ఒక పిల్లడికి విదేశీ విద్య లేదు, డాక్రా గ్రూప్ నుంచి మనకి లోన్లు రాలే, ఈ వెహికల్ని కూడా ఇప్పలేదు. మీరు మనస్సాక్షిగా చెప్పుకొని మీకు కూడా తెలుసు ఇది. కానీ పైన పడి చెప్పుకుంటున్నారు, మా దగ్గర అన్నీ ఉండే, అన్ని డేటాలు ఉండే, అన్ని దగ్గర మళ్ళీ ఇంకొక చర్చకు అయినా కూడా సిద్ధమవుతాం మేము. పత్రిగా వాళ్ళ దాంట్లో కూడా యూనియన్లో కూడా వచ్చేదానికి రెడీలో ఉన్నాము. కానీ మనస్సాక్షిగా చెప్పేది ఏమంటే మన వాళ్ళు కూడా బీజేపీది పక్కన పెట్టండి, మన తెలుగుదేశం పార్టీ మనకు సెక్యులర్ భావం గల చంద్రబాబు గారిని ఈరోజు నెల్లూరులో కూడా అతను వాగ్దానం చేసినాడు, మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి సంరక్షణ ఇస్తున్నాను, నేను ఏమైనా చేస్తాను అని చెప్పి ఈరోజు చెప్పినాడు. ఆ పెద్ద ఆయన మాటల మీద నమ్మకం ఉంది. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, మనకి ఏదైతే మన కులానికి మన మతానికి మన పిల్లలకి చేదోడు అదుడుకుంటాడో అటువంటి నాయకుని ఎన్నుకునే దాంట్లో ప్రాధాన్యత నన్ను కలిగించి వాళ్ళకి అఖండ మెజార్టీతో ఇక్కడ ఉండే మన వెంకటప్రసాద్ గారికి కానివ్వండి, దగ్గుబాటికి కానీ, మన అంబికా లక్ష్మీనారాయణ ఎంపీకి కానీ గెలిపించుకుంటే మనకు మన కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పాతగా మీ కొందరా అని తెలియపరిచేది ఇదే. ఎందుకంటే రాబోయే కాలానికి మన పిల్లలు బాగుపడాలంటే కూడా మన తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.